ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందనేది మనకు బాగా తెలిసిన సూక్తి. పక్షవాతానికి వైద్యం విషయంలో ఇది నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది. పక్షవాతం మొదలయ్యాక కాలం గడుస్తున్న కొద్దీ దాని ప్రభావం మన ఒంట్లోని అవయవాలపైన తీవ్రమవుతూ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి పక్షవాతం మూలంగా ప్రాణాపాయం కూడా ముంచుకురావచ్చు. అందుకే పక్షవాతం విషయంలో సత్వర వైద్యం చాలా కీలకం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను డాక్టర్లు గోల్డెన్ అవర్గా పిలుస్తారు. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్న వెంటనే ఏం చేయాలో, పక్షవాతం విషయంలో తొలి గంట ఎందుకు కీలకమో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే అతిపెద్ద వైపరీత్యం. ఒంట్లో సగభాగం చచ్చుబడి కాలు చెయ్యి ఆడక, నోట మాట రాక ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. పక్షవాతం గురించి మామూలు మాటల్లో చెప్పాలంటే, మన ఇళ్లలోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్యలాంటిదే. ఇళ్లల్లో నీళ్ల గొట్టాల్లాగానే మన మెదడులో రక్తనాళాలుంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తుంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తుంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా పక్షవాతం రూపంలో అతిపెద్ద ఉపద్రవం తలెత్తుతుంది. మన శరీరంలో అత్యంత కీలకమైన మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైనా ఏ చిన్న అవరోధమో ఆటంకమో ఎదురైనప్పుడు పక్షవాతం రూపంలో మనిషికి పెను ప్రమాదం ముంచుకొస్తుంది. పక్షవాతం తీవ్రతను బట్టి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పడం, మాట పడిపోవడం, ఆలోచనలు, జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. పక్షవాతం తాలూకు ఈ సమస్యల తీవ్రతను తగ్గించుకోవాలన్నా, అసలు పక్షవాత ప్రభావం ఏమాత్రం లేకుండా బయటపడాలన్నా సాధ్యమైనంత త్వరగా, అంటే పక్షవాతం ఆనవాళ్లు మొదలైన 4-5 గంటల్లోగా ఆసుపత్రికి చేరుకుని వైద్య సాయం పొందాలి. ఇక తొలి గంటలోపే ఆసుపత్రికి చేరగలిగితే మరీ మేలు. ఈ గోల్డెన్ అవర్లో వైద్య సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. పక్షవాతం మన వాడుక భాషలో పెరాలసిస్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్ అని అంటుంటామండి. సో పక్షవాతం ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలంటే 2 కారణాల చేత పక్షవాతం రావచ్చండి. మొదటగా రక్తనాళాల్లో పూడిక వల్ల రావచ్చు, దీని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకోటి రక్తనాళాల్లో కనుక చిట్లిపోయి రక్తాస్రావం జరిగి మెదడులో కూడా పక్షవాతం రావచ్చు. ఏ కారణం, దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఏ కారణం చేతైనా స్మూత్ ఫ్లో ఆఫ్ బ్లడ్ మనకి బ్రెయిన్లో కనుక అబ్స్ట్రక్ట్ అవుతే కనుక దాన్ని మనం స్ట్రోక్ ఆర్ పక్షవాతం ఆర్ పెరాలసిస్ అంటామండి. ఇది పక్షవాతం. మెయిన్ పక్షవాతం రావడానికి కారణం మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు వస్తున్న ఫాస్ట్ ఫుడ్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటమే మెయిన్ కారణం అండి. దాంతోపాటు మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ ఉన్నాయనుకోండి, వాటిని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోలేకపోతే కనుక మనకి పక్షవాతం లేకపోతే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మనకి గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 4 అవర్స్ ఆఫ్టర్ స్ట్రోక్ చాలా కీలకం అండి. మనకు గుండెపోటు వచ్చిందనుకో డైరెక్ట్గా మనం హాస్పిటల్కే వెళ్తాం. కానీ మెదడు కనుక పక్షవాతం వస్తే, పెరాలసిస్ వస్తే జనాల్లో కొంత అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొంతమంది చాలా టైం వేస్ట్ చేస్తారు. మొదటి 4 గంటల్లోపు ప్రాపర్గా మనం దగ్గరలో ఉన్న న్యూరో సెంటర్ దగ్గరికి వెళ్తే వెంటనే మనకు ఎటువంటి పక్షవాతం వచ్చింది అనేది నిర్ధారించి ప్రాపర్ కేవలం ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా మన బ్రెయిన్లో ఉన్న కణాలని వాళ్ళు సేవ్ చేయగలుగుతారు. సో అలా కాకుండా మనం సమయం కనుక వేస్ట్ చేస్తే ప్రతి నిమిషానికి మెదడులో కొన్ని 1,00,000 కణాలు డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. మెదడులో ఉండే కణాలు ఒకసారి డీజనరేట్ అయిపోతే కనుక ఏ కారణం చేతైనా అయ్యుండొచ్చు, మెదడుకు దెబ్బ తగిలి కానీ లేకపోతే రక్తాస్రావం, రక్తపూడిక వల్ల వచ్చిన ఈ డ్యామేజ్ ఎప్పటికీ రికవర్ అవ్వదు. సో నిమిషాలు గడిగే చేయకుండా మనం పేషెంట్ని రికవర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇనీషియల్ 4 అవర్స్లోనే మన దగ్గరలో ఉన్న న్యూరో సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రాపర్ థెరపీ చేసి ఒకవేళ మనం కరెక్ట్గా ఒక మందు ఇవ్వటం ద్వారా మెదడులో ఉండే ఆ క్లాట్ని కరిగించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పక్షవాతం మొదలైన తర్వాత ప్రతి నిమిషమూ ప్రధానమే. ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే ఫలితం అంత బాగుంటుంది. ఆసుపత్రికి వెళ్ళగానే మెదడుకు సీటీ స్కాన్ చేసి చూస్తారు. రక్తనాళాల్లో పూడిక వల్లే రక్త సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే టిష్యూ యాక్వేటర్, ప్లాస్మినోజెన్ ఇంజెక్షన్, టీపీఏను ఇస్తారు.
దీన్ని పక్షవాతం లక్షణాలు కనిపించిన 3 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. 3 గంటల్లోపు టీపీఏ చికిత్స మొదలు పెట్టేస్తే ఆ పేషెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా పేషెంట్ని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు సీటీ యాంజియోగ్రామ్లో పూడికను చూస్తూ నేరుగా పూడిక ఉన్న చోటే మందుల్ని వదులుతారు. దీంతో పూడికలు చాలా వరకు కరిగిపోతాయి. ఒకవేళ అది విఫలమైతే ఎంఈఆర్సీఐ లేదా పెనంబ్రా వంటి సున్నితమైన పరికరాలతో రక్తనాళాల్లోని పూడికను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్త సరఫరా ఆరంభమవుతుంది. రక్తనాళ్ళ పూడిక వస్తే కనుక దగ్గరలో ఉన్న సెంటర్కి కనుక మనం తీసుకెళితే వాళ్ళు ప్రాపర్ ఇమేజింగ్ చేసి మనకి 4 అవర్స్ లోపల ఒక ఇంజెక్షన్ ద్వారా కానీ ఆ తర్వాత కూడా స్కోప్ ఉంటే క్యాన్లా పాస్ చేసి ఆ మెదడులో క్లాట్ రిట్రైవ్ చేయడం ద్వారా తగ్గుతుంది. అదే మెదడులో కనుక బ్లీడ్ అయితే బీపీ వల్ల ఫస్ట్ బీపీ కంట్రోల్ చేయటం, మెదడులో ఏదైతే రక్తం చిమ్మేసిందో దానివల్ల చుట్టుపక్కల నీరు చేరుతుంది, ఆ నీరు తగ్గడానికి ఇంజెక్షన్స్ చేరటం, ఇంకా ఫర్దర్గా బ్లీడ్ అవ్వకుండా చూడటం అనేది చేస్తారు. ఇక 3వది ఆర్టెరియోవెనస్ ఫార్మేషన్స్, ఇంకోటి ఎనూరిజమ్స్. ఇవి ఇప్పుడైతే ఇదివరకు అయితే ఓపెన్ చేసి బ్రెయిన్ ఓపెన్ చేసి వాటిని క్లిప్ చేసేవాళ్ళు ఇక మాల్ ఫార్మేషన్. ఇప్పుడు అలా కాకుండా చిన్న యాంజియో ద్వారా చిన్న పైప్ మెదడులోకి వేసి మెదడులో కాయిల్స్ లేకపోతే చిన్న ఎంబోలై ద్వారా ఎక్కడైతే మాల్ ఫార్మేషన్ ఈ ఆర్టరీస్ వీన్స్ ఈ ధమనాలు ఉంటాయో వాటిని అబ్నార్మల్గా ఏమన్నా ఉంటే వాటిని చిన్నగా పోడ్చడం అనేది జరుగుతుందండి. సో ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేసి ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనేది మనం తీసుకెళ్ళగలిగితే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్ మనకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని అడ్వైజ్ చేసి ప్రాపర్గా థెరపీ చేయగలుగుతారు. ఏదైనా ఒక ఎఫెక్ట్ రాకముందులాగా మనం జాగ్రత్త పడతాం చూడండి, దాన్నే ప్రైమార్డియల్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఒకటి మొదటగా హెల్తీ లైఫ్ స్టైల్, అంటే రోజు క్రమబద్ధంగా అంటే వారంలో అట్లీస్ట్ 4 to మెజారిటీ ఆఫ్ ద డేస్ 4 to 5 డేస్ ఏదైనా ఒక ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 1/2 అవర్, అది సింపుల్ సైక్లింగ్ అనుకోండి, వాకింగ్ అనుకోండి, జాగింగ్ అనుకోండి, మన కెపాసిటీ బట్టి దాన్ని చేయటం. దాంతోపాటు ప్రాపర్ ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయటం చేయాలి. దాంతోపాటు షుగరు బీపీ కనుక ఉంటే కనుక వీటికి మనం ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు షుగర్ అనేది క్రమంగా చూసుకోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవటం, ఇంకోటి బ్లడ్ ప్రెషర్ బీపీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని వితిన్ ద లిమిట్స్, ఏజ్ బట్టి లిమిట్ పెట్టుకొని దాన్ని బట్టి వితిన్ ద లిమిట్స్ మనం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఇవి ఎక్సర్సైజ్ అనేది డైలీ 30 మినిట్స్ చేయాలి. దాంతోపాటు అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇన్ ఏ వీక్, అంటే 4 to 5 డేస్ ఇన్ ఏ వీక్. దాంతోపాటు డైట్ ప్రాపర్ డైట్ అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ప్రీ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, హోమ్ ఫుడ్ అనేది మనకు తగినట్టుగా మనం డిజైన్ చేసుకోవటం అనేది చేస్తే కనుక మనం పక్షవాతాన్ని నివారించుకోవచ్చు అండి. పక్షవాతాన్ని మనం గుర్తుపట్టేందుకు ఆంగ్లంలో ఫాస్ట్ అని ఒక చక్కటి సూత్రం ఉంది. ఎఫ్ అంటే ఫేస్. పక్షవాతం వచ్చే ముందు ముఖంలో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకవైపు ముఖమంతా బిగదీసుకుపోతుంటుంది, నవ్వమని చెబితే నవ్వలేరు. ఇక ఏ అంటే ఆర్మ్స్ అంటే చేతుల్లో మార్పు. 2 చేతుల్లో ఏదో ఒకటి స్వాధీనం తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది, చేతుల్ని పైకి లేపలేకపోతుంటారు. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడుతుంటుంది, అస్పష్టంగా మాట్లాడుతుంటారు. ఇక చివరిగా టీ అంటే టైం. ముఖంలో, చేతుల్లో, మాటల్లో ఇందాక మనం చెప్పుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా వెంటనే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.